మనమొక్కలు మనవైద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతి ఎపిసోడ్ లోనూ మనం చాలా మొక్కల గురించి చెప్పుకుంటూ ఉన్నాము అలాగే మంచి ఔషధ గుణాల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మరి ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి మొక్క చాలా ప్రాశస్తమైనటువంటి మొక్క అనేక రకాలైనటువంటి వ్యాధులలో మంచిగా వాడుకునేటువంటి మొక్క చావు లేనటువంటి మొక్క అంటే ఈ మొక్కకి చావు లేదట అందుకే దీనిని అమృతవల్లి అమృతలత అనేటువంటి పేర్లతో పిలుస్తారు సాధారణంగా చెట్టు కొమ్మకి గాని అంటే ఇది పాదు రూపంలో ఉండేటువంటి ఒక మొక్క దీనిని తెప్పతీగ అనేటువంటి తెలుగు పేరుతోను గుడిచి అనేటువంటి సంస్కృత నామంతోను పిలుస్తూ ఉంటారు మరి తెప్పతీగ యొక్క రకాలు సాధారణంగా రెండు రకాలున్నాయి చిన్నది అలాగే పెద్దది మరి అడవి తిప్పతీగ అనేటువంటి మూడో రకం కూడా ఉన్నట్టు మనకి వైద్య శాస్త్రంలో చెప్పబడింది చంద్రునికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి మొక్కల్లో తిప్పతీగ అనేటువంటిది ఒకటి ఈ తిప్పతీగ యొక్క ముదిరినటువంటి కాండం నుంచి తిప్పసత్తు అనేటువంటి తయారు చేస్తారు అలాగే ఈ పాదుకి కింద అంటే వేరు దగ్గర దుంప ఉంటుంది ఆ దుంప నుంచి వచ్చేటువంటి పిండి ఏదైతే ఉందో అది మంచి శారీరక బలాన్ని ఇస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది దాన్నే తిప్పసత్తు అని కూడా పిలుస్తారు మరి తిప్పతీగ యొక్క మొక్క ఔన్నత్యం గురించి రామాయణంలో చిన్న కథ ఒకటి ఉంది అదేమిటంటే రావణాసురుడి చేత చంపబడినటువంటి వానరులు ఎవరైతే ఉన్నారో వారి మీదకి దేవేంద్రుడు అమృతం కురిపించాడట ఆ కురిపించిన తర్వాత ఆ వానరులందరూ కూడా బ్రతికారు ఆ బ్రతికిన తర్వాత ఆ వానరులు యుద్ధం చేస్తున్నప్పుడు వారి చెమట భూమి మీద పడి తిప్పతీగ కింద వచ్చినట్టుగా మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది మరి దీనికి అమృతవల్లి చంద్రవల్లి చంద్ర సోమ అనేటువంటి పేర్లతోనూ తిప్పతీగని పిలుస్తూ ఉంటాము తిప్పతీగ యొక్క ఔషధ గుణాల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే సాధారణంగా చేదు రుచిని ప్రధానంగా కలిగి ఉండేటువంటి ఈ మొక్క కొద్దిగా వగ రుచిని కూడా కలిగి ఉంటుంది పాకానంతరం అంటే డైజెషన్ అయిన తర్వాత అది మధుర రుచి కింద మారుతుంది సాధారణంగా చాలామంది అనుకుంటారు తిప్పతీగ శీతవీర్యం అని కానీ ఇది వేడి చేస్తుంది ఉష్ణవీర్యానికి సంబంధించినటువంటి మొక్క మరి ఈ మొక్క యొక్క ఔషధ గుణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ తిప్పతీగ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చ రంగులోను పండినప్పుడు ఎరుపు రంగులోను ఉంటాయి కాండం మీద తెల్లని మచ్చలు ఉంటాయి పర్టికులర్గా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఇది తిప్పతీగను గుర్తించడానికి కాండం మీద తెల్లని బొడిపిల్లలాగా ఉంటాయి ఆకు చూడడానికి తమలపాకులాగా ఉంటుంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తిప్పసత్తు అంటే తిప్పతీగ యొక్క దుంప నుంచి కానీ ముదిరినటువంటి తిప్పతీగ యొక్క కాడల నుంచి కానీ శుభ్రంగా దంచి నీటిలో వేసి బాగా పిసికితే తెల్లని పౌడర్ వస్తుంది ఎలాగుంటుంది అది మైదా పిండిలాగా ఉంటుంది దీన్ని మనం తిప్పసత్తు అని పిలుస్తాం ఈ తిప్పసత్తుని ఒక 5 గ్రాములు మోతాదు రోజు గనక పంచదారతో తీసుకున్నట్లయితే ఎటువంటి మేహమైనా సరే తగ్గుతుంది అంతేకాకుండా నెయ్యి అనుపానంతో కనుక తిప్పసత్తుని కనుక తీసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే వాళ్ళకి మేహ రోగాలు అనేటువంటివి తగ్గుతాయి అదేవిధంగా స్త్రీలు కొద్దిగా పసుపు నెయ్యి తిప్పసత్తు కొద్దిగా కలుపుకుని కనుక తీసుకున్నట్లయితే గర్భ సంబంధమైనటువంటి సర్వదోషాలు పోతాయి మరి జ్వరాలలో తిప్పసత్తుకు మించినటువంటి బలకరమైనటువంటి జ్వరహరణి ఇంకొకటి లేదు దీనికోసం ఏం చేయాలి తిప్పసత్తు యొక్క చూర్ణాన్ని మిరియాల కషాయంతో గనక రోజు తీసుకున్నట్లయితే జ్వరం అనేటువంటిది శాంతిస్తుంది అంతేకాకుండా చిన్నపిల్లలలో వచ్చేటువంటి గాయిటర్ లేదా గండమాల లేదా అపచి అనే రోగాలలో చిన్నపిల్లలకి దీని యొక్క కాడని కట్ చేసి అంటే ముక్క ముక్కల కింద చేసి ఒక దండ కింద కూర్చి మెల్లో వేస్తారు ఆ మెల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ కంఠం వాచినందువల్ల కలిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది ఈ తిప్పసత్తు వల్ల తగ్గుతుందని మన బాలాధికారం అనేటువంటి చాప్టర్లో ఆయుర్వేదంలో చెప్పబడింది
मरी तिप्पतीग औषध गुणाल गुरिंचि चूसर कदा तिप्पतीगनि मनं इंका ये व्याधुल्लो वाडुकोवच्चु मरोक एपिसोड मल्ली मनं तेलुसुकुंदां चूस्तूने उंडंडि मन मोक्कलु मन वैद्यं कार्यक्रमं नमस्कारं।